Hi friends, welcome back to Phinis Creations. Friends, ee roju instant protein energy bar ni intlone ela easy ga prepare chesukochu chusukundamu. Friends, ma channel ni meer entagano aadristunnanduku mee andarki chala thanks andi. Friends, modati sari ganaka meer ma video chustunnatlayite subscribe chesukuni bell icon ni click cheyandi. అప్పుడు మేము చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరింకెక్కడా ఆలస్యం చేయకుండా ఇన్స్టెంట్ ప్రోటీన్ ఎనర్జీ బార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. ఫ్రెండ్స్, మొదటగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకోవాలండి. కడాయి కొంచెం వేడెక్కాక అందులోకి ఒక కప్పు ఓట్స్ను వేసుకోవాలి. ఈ ఓట్స్ని కంటిన్యూస్గా మనం కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఓట్స్ వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు కదండి. ఓట్స్లో న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, అలాగే డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, ఫ్యాట్ తగ్గాలనుకున్న వాళ్ళకి, అలాగే కొలెస్ట్రాల్ తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా ఓట్స్ చాలా ఉపయోగపడతాయండి. అలాగే బీపీని కంట్రోల్ చేస్తుంది, తర్వాత ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా బాగా పెంచుతుంది. ఇలా ఓట్స్ కొద్దిగా మనం ఫ్రై చేసుకున్నాక, అంటే లైట్గా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని, ఇప్పుడు ఆ ఓట్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అదే కడాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని అందులోకి ఒక హాఫ్ కప్పు బాదం పప్పును వేసుకోవాలండి. బాదం పప్పును కూడా కంటిన్యూస్గా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. బాదం పప్పు కూడా ఫ్రై అయ్యాక మనం అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. బాదం పప్పు వల్ల మన బ్రెయిన్కి చాలా మంచిదండి, అలాగే వెయిట్ లాస్ వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగం. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిని మనం స్టవ్ మీద పెట్టుకుని అందులోకి పావు కప్పు అవిసె గింజలండి, అంటే ఫ్లాక్స్ సీడ్స్ని మనం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా సేమ్ అండి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అవిసె గింజలు మనకి చాలా మంచిదండి, క్యాన్సర్ని తగ్గిస్తాయి, అలాగే హార్ట్కి చాలా మంచిది, డయాబెటీస్ కూడా రాకుండా చాలా హెల్ప్ చేస్తుంది. అవిసె గింజలు కూడా బాగా ఫ్రై అయ్యాక అదే ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మళ్ళీ అదే కడాయిలోకి మనం పుచ్చగింజలను వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను పుచ్చగింజలు 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి. పుచ్చగింజల్లో కూడా విటమిన్ బి ఎక్కువ ఉంటుందండి, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ని బాగా క్యూర్ చేస్తుంది. తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకు కూడా పుచ్చగింజలు బాగా హెల్ప్ అవుతాయండి. వాటర్లో వేసి మరిగించి తాగితే కిడ్నీలో ఉన్న స్టోన్స్ అన్నీ కూడా కరిగిపోతాయి. ఇలా పుచ్చగింజలు కూడా ఫ్రై అయ్యాక మనం అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మళ్ళీ కడాయిని పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల పొత్తుతిరుగుడు గింజల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్ అంటారండి, పొద్దుతిరుగుడు గింజలు కూడా మన హెల్త్కి చాలా మంచిది. హార్ట్ ప్రాబ్లమ్స్కి కానీ విటమిన్ ఈ చాలా ఎక్కువ ఉంటుందండి, అలాగే సెలీనియం, కాపర్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. బోన్స్కి అలాగే నరాలకు కూడా చాలా మేలు చేస్తుందండి. ఇప్పుడు ఈ పొద్దుతిరుగుడు గింజలు కూడా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ అన్నీ కూడా అండి, ఇప్పటి వరకు మనం ఫ్రై చేసుకున్న అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్న ప్లేట్లోకే పొద్దుతిరుగుడు గింజలను కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకున్నానండి. నువ్వులు మన హెల్త్కి ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు కదా. పీచు పదార్థం ఎక్కువ ఉంటుందండి, అలాగే డైజెషన్కి చాలా మంచిది. తర్వాత క్యాన్సర్ ఉన్నవాళ్ళు కానీ, షుగర్ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ చాలా హెల్ప్ అవుతాయండి నువ్వులు. ఇప్పుడు నువ్వులు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇంకా వీటిని కూడా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నువ్వుల్లో ప్రోటీన్స్ చాలా ఉంటాయండి, అలాగే ఇన్ఫెక్షన్స్ని కూడా బాగా తగ్గిస్తుంది. ఇక ఇప్పుడు మనం వేయించుకున్న బాదం పప్పుని ఇలా నేను ఒక జిప్లాక్ కవర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు బాదం పప్పుని నేను చిన్నగా చేసుకోవాలంటే చిన్న చిన్న ముక్కలుగా నేను చితక కొట్టుకోవాలండి, అందుకని నేను బాదం పప్పుని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా ఇలా చితక కొట్టుకున్నాక అప్పుడు వాటిని నార్మల్గా మనం ఇంతకు ముందు తీసుకున్న ప్లేట్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి.
నేను పౌడర్గా చేయట్లేదండి, ప్రోటీన్ బార్ని చిన్న చిన్న ముక్కలతోనే చేస్తున్నాను, అందుకని నేను అలా చితక్ కొట్టుకున్నాను. తర్వాత పల్లీలను కూడా నేను ముందుగానే వేయించుకున్న పల్లీలను తీసుకున్నానండి, అవి కూడా 3 టేబుల్ స్పూన్లు. వాటిని కూడా ఇలా చితక్ కొట్టుకోవాలంటే క్రష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ పీనట్స్ అంటే పల్లీలను కూడా నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా, ఈ పప్పులన్నీ కూడా నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. అలాగే ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఓట్సు, బాదాము, ఇలా పొద్దుతిరుగుడు గింజలు ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టు మనం బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ కూడా చక్కగా కలుపుకున్నాక ఇక ఈ బౌల్ని పక్కన పెట్టుకుందామండి. ఇక ఆ తర్వాత నేను 200 గ్రాముల ఖర్జూరం తీసుకున్నానండి. సో డేట్స్ అంటారు కదా, అవి నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. అందులో ఉన్న గింజలన్నీ కూడా మనం సపరేట్ చేసుకోవాలండి. మీకు కొంచెం స్వీట్నెస్ అనేది తక్కువ కావాలి అనుకుంటే కనుక మీరు 150 గ్రామ్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. లేదు అంటే కనుక 200 గ్రాముల ఖర్జూరం తీసుకోవాలి. ఇలా మనం సీడ్స్ అన్ని సపరేట్ చేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా మనం చేసేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇంతకుముందు నేను ఇదే మిక్సీ జార్లో పీనట్ బటర్ చేసుకున్నానండి. సో మనం ఈ రెసిపీలో పీనట్ బటర్ కూడా యాడ్ చేసుకుంటాము. అదే మిక్సీ జార్లోకి నేను ఈ ఖర్జూరాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక ఇందులోకి మనం 3 టేబుల్ స్పూన్ల కిస్మిస్ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇందులోకి 1-2 టేబుల్ స్పూన్ల పీనట్ బటర్ని మనం యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ పీనట్ బటరు అలాగే ఈ ఖర్జూరం పేస్ట్ అన్నీ కూడా కలిసేటట్టు ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పీనట్ బటర్ని అలాగే ఖర్జూరం పేస్ట్ని మనం ఇందాక ఫ్రై చేసుకున్న సీడ్స్లోకి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక ఈ సీడ్స్ అన్నీ కూడా కలిసేటట్టు మనం బాగా కలుపుకోవాలండి. పీనట్ బటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశానండి. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు అక్కడ కూడా చెక్ చేయండి. తర్వాత ఒక మౌల్డ్ తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలండి. తర్వాత ఆ మౌల్డ్లోకి మనం ఒక సిల్వర్ ఫాయిల్ని అడ్జస్ట్ చేసుకుని సిల్వర్ ఫాయిల్ని కూడా గ్రీస్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనం ఎందుకు ప్రిపేర్ చేసుకుంటున్నామంటే ఇందాక మనం కలుపుకున్న ఆ ఖర్జూరము అలాగే సీడ్స్ మిక్స్ని మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 1.5 గంట వరకు మనం బేక్ చేసుకోవాలండి. అందుకని నేను ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఆ మిక్స్ అంతా కూడా నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. మనం హ్యాండ్తో కాకుండా ఇలా గ్లాసుకి కానీ బౌల్కి కానీ మనం కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసి మనం ఇలా మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలండి. అదే హ్యాండ్స్కి అయితే మనకు అతుక్కుపోయినట్టు అవుతుంది. సో అందుకని ఒక బౌల్ కానీ గ్లాస్ కానీ మీరు యూజ్ చేసి ఇలా మొత్తము ప్రెస్ చేస్తూ సెట్ చేసుకోవాలండి. మీరు ఆయిలే కాదండి, కావాలంటే ఘీ కానీ బటర్ కానీ మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది మీరు యూజ్ చేయొచ్చు. తరువాత ఇలా ఒక కట్టర్ తీసుకుని మనకి పీసెస్ ఎలా కావాలో అంటే ఏ సైజులో కావాలో మనం ముందే కట్ చేసుకోవాలండి. తరువాత మనకి బేక్ చేశాక ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇలా కట్ చేయటం వల్ల అప్పుడు మనం ఒక్కసారి కట్ చేసుకుంటే మనకి పీసెస్ చాలా ఈజీగా బ్రేక్ అయిపోతాయండి. అందుకని మీకు ఏ సైజు అయితే కావాలో బార్ ఆ సైజులోకి మీరు ఇలా ముందుగానే కట్ చేసుకోవాలి. మీరు బేక్ చేసుకోవడం కోసం అవెన్ అయినా యూజ్ చేయొచ్చండి, లేదంటే స్టవ్ మీదైనా బేక్ చేసుకోవచ్చు. అదే మీరు అవెన్ యూజ్ చేస్తే కనుక 180 డిగ్రీస్ దగ్గర 15-20 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. అలాగే ఒక 10 మినిట్స్ మీరు ప్రీహీట్ కూడా చేసుకోవాలి. అదే స్టవ్ మీద అయితే కనుక ఇలా మీరు ఒక కడాయిని పెట్టుకుని అందులో ఒక స్టాండ్ లాంటిది పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మీరు హై ఫ్లేమ్ మీద ప్రీహీట్ చేసుకోవాలి. తరువాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆ మిక్స్ మనం ట్రాన్స్ఫర్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో, కానీ లో ఫ్లేమ్ అయితే కనుక ఒక 15 మినిట్స్ వరకు మీరు బేక్ చేసుకోవాలండి. అదే మీడియం ఫ్లేమ్ అయితే కనుక ఒక 10-12 మినిట్స్ వరకు మీరు బేక్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత చక్కగా బేక్ అయిపోయిందో. ఇక ఇప్పుడు ఆరిపోయే వరకు మనం పక్కన పెట్టుకోవాలండి. మరీ ఆరిపోయే వరకు కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి.
మీరు పిల్లలకి చాక్లెట్ బదులు ఇలా ఎనర్జీ బార్ చేసిస్తే వాళ్ళ హెల్త్కి చాలా మంచిదండి, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ మనం ఇందులో యూస్ చేసినవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. మనం బేక్ చేసుకోవడానికి ముందుగానే కట్ చేసుకోవడం వల్ల చూసారు కదండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో మనకి పీసెస్, అందుకని నేను ముందుగానే కట్ చేసుకున్నాను. ఇన్స్టెంట్ ప్రోటీన్ ఎనర్జీ బార్ రెడీ అయిపోయిందండి, చాలా హెల్దీ. మనకి ఎప్పుడన్నా ఎనర్జీ కావాలనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా మనకి బార్ చాలా హెల్ప్ అవుతుందండి. రెగ్యులర్గా ఈ బార్ తీసుకోవడం వల్ల కూడా మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా హెల్దీ రెసిపీ అండి. మీరు మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే మీకు నచ్చే రెసిపీస్తో, మరిన్ని వెరైటీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.